లక్ష్మీనారాయణరావు. రమణమ్మ గారు, ఏమిటిదంతా? పెద్దింటి పెళ్లి ఇంత అనుకోకుండా పెట్టేశారు, విరోధికి కూతునిస్తున్నారు. అదే నారాయణరావు రమణమ్మ రాజకీయం. మీ రాజకీయాలకి ఎప్పుడు కావాల్సిన మా బలగవంతా మీ వెనకే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొన్నంటే ఏదో తెలియక దెబ్బతిన్నాం. ఈ కాల జరగదు. ఉక్కు పిడుగు లాంటి మనుషులు ఉన్నారు. నాకెవరంటే అవసరం లేదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను. వాడి తల ఎలా వంచాలో అలా వంచుతున్నాను. నాకు ఈ మంగళగిరిలో ఎదురు లేదు, ఎదురు చెప్పే మనిషి లేదు. ఈ చీర నేను కట్టుకోవాలా? నేను కట్టుకునేది. తప్పమ్మా, అలా అనకూడదు. పెళ్లి రోజున మొగుడు ముత్తైదులతో పంపించిన చీర, అది కట్టుకుని పేట్ల మీద కూర్చోవటం ఆనవాయితీ. అయితే మాతో గోరగుడ్డ లాంటి చీర నా బిడ్డ కట్టాలా? ఇటువంటివి మా ఇంటి పని వాళ్ళకి ఇచ్చినా కూడా ఎడం చేతో బయట పారేస్తారు. చూడమ్మా, పెళ్లి కొడుకు తీసుకొచ్చిన పెతాళం చీరలో ధర చూడకూడదు, ప్రేమ చూడాలి. అయినా మా కెట్టయ్య తీసుకొచ్చిన చీర కట్టుకోటానికి పెట్టి పొట్టాలి. బాగా చెప్పమ్మా. అమ్మా అమ్మా, ఏమిటి న్యూసెన్స్? ఈ చీర నేను కట్టుకోవాలా? చిచి అక్కలేదమ్మా, నేను తెచ్చిన చీరలు చాలా ఉన్నాయి, అవి కట్టుకో. బయట పారే. మామా, మొదటి తప్పు అయిపోయింది, ఇంకా రెండు తప్పులకి ఛాన్స్ ఉందలుడు. అమ్మా, అల్లుడు గారికి అలక సంబరం. నీ మర్యాదలు నచ్చలేదని అతను కాశీ వెళ్ళిపోతున్నారనో ఆచారం. బాబు నాయన వెళ్ళొద్దని అత్తమామలు అతన్ని బ్రతిమాలుకోవాలి. ఏమిటి, పిలిచి పిల్లనిస్తానంటే కాశీకి పోతానంటాడా? పోతే పొమ్మనండి, అతన్ని బ్రతిమాలవలసిన కర్మ మాకేం పట్టలేదు. అది నిజం కాదు, ఇది నిజం కాదు, ఊరికే ఆచారం కోసం, ముచ్చటి కోసం. ముచ్చటి కోసం, ఆచారం కోసం మా అభిమానాన్ని మేము చంపుకోలేం. మేం బ్రతిమాలన్నాం అంతే. మామా, రెండో తప్పు కూడా అయిపోయింది, ఇంకా ఓ తప్పు ఛాన్స్ ఉందిగా. ఓం ధ్రువంతే రాజా వరుణా, ధ్రువంతే వా బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం, దేవేం వాచమదయనంద దేవాః తాన్ విశ్వరూపా పచమో వదంతి, నువ్వు తినే చోటు వేరే ఉంది, ఈ అక్షింతలు దేవుడి మీద వేయినాయనా. మీ దంపతులు ఇద్దరు వచ్చి అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. ఒకళ్ళు నా కాళ్ళు కడగాలి గాని ఇంకొకళ్ళ కాళ్ళు కడగడం ఈ రమణమ్మ జీవితంలో జరగని పని. అది కాదే, అకాళ్ళు అల్లుడు కడగడం కాదు, అల్లుడు కాళ్ళే అత్తమామలు కడగడం ఆచారం, పద్ధతి. మర్చుకోండి ఈ పద్ధతి. ఇంట్లో నీకు పోయేదే ఉంది, నువ్వు నీళ్లు పోయి నీ తరఫున నా తరఫున వారి తరఫున కూడా నేనే కాడు కలిగిస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది, తరపడాలి. చూడుకొచ్చి తదంగం వన పాద పూజాం కరిస్తే నమోస్తనంతాగ రాష్ట్రమోదే రాష్ట్ర భారాక్షిరో రామే రాష్ట్రకోటి నమ నమో బ్రహ్మదేవాయ గో బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమః. వరపాదత్వజో హరిద్రాపూరం సమర్పయామి. వచ్చే జన్మలో ఆయన మనిషిగా పడతాం. త్వరగా మూడు మూడు కట్టించేవయ్యా, నా మూడు అయిపోయాయి. మూడేమిటండి, నా సంభావన నాలుగైతేను. మూడు అయిపోయింది నాకు, నీ నాలుగు కాదు, 40 ఇస్తాను. తాళి కట్టించు, భజంత్రీలు కొట్టించు. అలాగే భజంత్రీలు వాయించండి గట్టిగా. ఇదిగో చూడండి, మీ అందరూ నా పెళ్లికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి తంతులన్నీ బ్రహ్మాండంగా జరిగాయి, కానీ అసలు తంతు మిగిలిపోయింది, అది కూడా జరిగాయి వెళ్ళమని కోరుకుంటున్నాను.
అయ్యో పోయి మొదటి రాత్రి ఇంటి కడకదా, ఇక్కడ అంటే మామా. నీకెప్పుడు అదే జాస ఏసయ్యను. రాధా, ఇందాక నువ్వు విసిరేసావే నేను తెచ్చిన చీర, అది కట్టుకుని బయలుదేరు, వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? పెళ్ళయ్యాక మొగుడు తీసుకెళ్లే చోటుకి, పెళ్ళాం రావాల్సిన చోటుకి, మనింటికి. ఏంటి అలా చూస్తావు? చెప్పింది చెయ్యి. ఏమిటి అది? నీ ఇంటికి ఎందుకు వస్తుంది? అది నా పెళ్ళం గనక. అమ్మా ఏమిటి నువ్వు చెప్పింది? ఏమిటి? అతను ఒప్పుకున్నదే చెప్పాను. ఏ ఒప్పుకున్నాను? ఈ ఇంటి అల్లుడుగా ఈ ఇంట్లోనే ఇల్లరికం పడుంటావని. ఇల్లరికమా? నాకేం కర్మ? కావలిస్తే నువ్వే వచ్చి నా ఇంట్లో పడుంటు. అల్లుడరికం ఎవయ్యా మాట్లాడవే. అదే ఏదో చిన్న. ఏమిటి చెప్పు. నువ్వన్నది అతనితో చెప్పాను, అతను నువ్వన్నది నేను ఒప్పుకోనంటే నేను బతిమాలలో ఒప్పుకోలేదు, నీతో చెప్పడం నేను మర్చిపోతానేమో అని వీడితో చెప్పాను, వీడు మర్చిపోయాడు. హాయ్ బయలుదేరు. అది రాదు. రమ్మన్నది నేను, తెలుసుకోవాల్సింది అది. మధ్యలో ఎవరైనా బోడి పెత్తనం కల్పించుకుని నోరెత్తారో? రాధా, 10 మంది ముందు పసుపు బట్టలతో చెప్తున్నాను, 7 అడుగులు కలిసి నడిచాక ఆడదాని ప్రతి అడుగు మొగుడుతోనే ఉండాలి, మొగుడు వెనక్కి నడవాలి. ఈ మంత్రాల అర్థాలు నాకు తెలియవు గాని తన మనస్సు, సుఖం, బ్రతుకు 3 ముళ్ళుగా మెడలో కట్టిన మొగుడు రమ్మంటే కదల నాడది, రేపు తప్పు తెలిసాక ఏడ్చి మొత్తుకున్న ఏడుపు మిగులుతుంది. నిన్నిక్కడి నుంచి ఈడ్చుకెళ్లే హక్కు ఇప్పుడు నాకుంది, కానీ అది జ్ఞానం లేని పశువుల్ని చేసే పని. నువ్వింకా మనిషివన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నేను ఈ పచ్చని పందిరి ఆఖరి స్తంభం దాటి వెళ్ళిలోగా నువ్వు నాతో రావాలి. ఆ తర్వాత నీ అడుగు కదిలినా నా అడుగుతో చేరలేదు, ఆలోచించుకో. కోసం ఎదురు చూస్తున్నాను. సరే గాని ఎంత ఆర్థికలే నిన్నైనా పెళ్ళాడు కాత పచ్చం తోరణం కట్టుకోరా. ఇంట్లోకి వెళ్ళవచ్చు. శంతునితో తాళం సటుక్కుని తీశాను, వచ్చేసింది. పెళ్ళింటికే వద్దాం అనుకున్నాను, తావ తెలియలేదు. ఇంతలో అమ్మ చెప్పింది ఇంకేం పెళ్లి పెడాకులైంది, ఆ పిల్ల మీ బావతో రాననేసింది, గడికొచ్చడానికి ఇంటికి వచ్చేటాడంది. అందుకే నీకోసం ఎదురు చూస్తా కూర్చున్నాను. అది సరే, ఇంతకీ నువ్వెవరు? అదేటి పెళ్లికి రమ్మని కాడేసి ఎవరు నువ్వు అంటావేటి? గొప్ప మర్యాదే. మా అయ్య రావడానికి ఒంట్లో బాగోలేదు, మా అమ్మే మా అయ్యకు తోడు, ఎవరు రాకపోతే బాగోదని నన్నంపాడు మా అయ్య. అయ్యెవరు? బజాడ పారతమ్మ తమ్ముడు. ఆవిడెవరు? అనకాపల్లి అచ్చయ్య గారి పెద్ద కూతురు. ఆయనెవరు? మీ అమ్మ తమ్ముడి, మేనత్త మొగుడి, మేనల్లుడి పెళ్ళం, పింతండ్రి భార్యకి ఓ వరుస కొడుకు, ఓ వరుస మరిది. ఇంతకీ నువ్వెవరో చెప్ప. మర్చిపోయావా? నీకు ఊహ తెలియనప్పుడు, నాకు వయసు తెలియనప్పుడు మన ఇద్దరు ఎంత ఇదిగా కింద మీద పడేవాడు, గుర్తులేదా? నాకేం గుర్తులేదు. గుర్తొస్తుంది కానీ నువ్వు మనం తిను వంట చేశాను. ఏంటి వంట కూడా చేసావా? నీ ఇంట్లో నాకు ఆపాటి స్వతంత్రం కూడా లేదేటి. బొమ్మడాలి గారు నీకు ఇట్టాను వండాను. నాకిష్టమా? నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు ఇట్టాలని మర్చిపోయావన్నమాట. నాకు మాత్రం ముక్కకు ముక్క అలా గుండెల్లో గుర్తుండిపోయింది. వచ్చి ఆనం తిను, పడక దగ్గర నీకింకా సాలేసియాలు చెప్పాలి. రా రా. హై బాబా అలా చూస్తావేటి, రమ్మంటుంటే. ఇదేం చుట్టారో బాబు, తెల్లారి గట్ల వానలా పట్టింది. నీకింకా చిన్నప్పుడు అలవాట్లు పోలేదన్నమాట. అలవాట్ల? అవును, నీకు నిద్రలో లేచి నడిచి అలవాటుందని మా అమ్మ చెప్పింది. అందుకే అర్ధరాత్రి జాగ్రత్త కోసం తాడు కట్టి నా చేత్తో అట్టుకున్నాను. నాకు ఏ అలవాట్లు లేవు. మరి ఎందుకమ్మా లేసావు? నన్ను చూస్తే చిన్నప్పుడు సినిమా గుర్తుకొస్తున్నాయా? అదే లేదు, లోపలికి అలాత్తలేదు, బయట పడుకుందామని. అవును, బయట ఎన్నెలా పిండారు పూసినట్టు ఇరకు కాసేస్తుంది. పద బయట ఇద్దరు వెళ్ళి ఎన్నెల్లో మంచాలు వేసుకుందాం. ఇద్దరు మున వద్దులే, బయట మంచుగా ఉంది, చలుపు చేస్తుంది. అది సరే గానీ బుల్లే. ఏం బుల్లడా? సుట్టపు సూపు అయిపోయిందిగా, మరి మన ప్రయాణం ఇప్పుడు.
నా ప్రయాణ సంగతి అలా ఉంచు గాని చక్కటి నిద్ర సడగొట్టావు. ఏదైనా కచ్చెప్పావా లేకపోతే మళ్ళీ నిద్ర అట్టదు కదా? అవును, నీకు లక్షత్తులు కథ తెలుసా? లక్షత్తులా? నాకు ఒక్కొత్త కథ కూడా తెలియదు. ఇదిగో చూడు, ఇదిగో తెల్లారుజామునే పూరి ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నువ్వు లేతావో లేదో ఇదే చెప్పడం. ఏమనుకోకు అమ్మయ్యా. అలాగే 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 వెళ్ళిపో. మీ అమ్మని అయ్యని అడిగానని చెప్పు. నేను లేకపోయినా వెళ్ళిపో, నేనేమనుకోలే. మళ్ళీ బండి దాటిపోతుంది. లక్షత్తులు కదా, లక్షత్తులు కదా. అమ్మ మళ్ళీ లేత వదలదు.